మనలోనంట చెడ్డ తోడేలు మంచి తోడేలు రెండు ఉంటాయంట. ఏముంటాయి? చెడ్డ తోడేలు మంచి తోడేలు రెండు ఉంటాయంట. చెడ్డ తోడేలు మంచి తోడేలకి పోరాటం జరుగుతాయంట లోపల మనలో. అసలు మొత్తం తోడేలు అన్నాడు మనల్ని. చెడ్డ తోడేలు మంచి తోడేలు వాటికి రెండింటికి పోరాటం మన శరీరంలో జరుగుతుంటాయంట. కనుక ఆ టైంలో చెడ్డ తోడేలు అంట మనము ఏం చేయాలి తెలుసా? దాన్ని అంట కాల్చాలంటే, దాన్ని కాల్చడం అంటే దాన్ని పోషించకుండా, దానికి మేత వేయకుండా చూడాలి చెడ్డ తోడేల్ని. దాన్ని నకనకలాడించాలన్నమాట. ఏంటి చెడ్డ తోడేలు మంచి తోడేలు అంటే, చెడ్డ తోడేలు పాప స్వభావం, పాత స్వభావం. మంచి తోడేలు అంటే నవీన స్వభావం, క్రీస్తులో యేసు ప్రభువులోకి వచ్చిన స్వభావం. అర్థమైంది ఇప్పుడు?